హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. అప్పటికప్పుడు 5 నిమిషాలలోపు చేసుకునే ఈ ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఉసిరికాయ పచ్చడి కోసం నేను 10 ఉసిరికాయలు ఇలా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. స్టవ్పై ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి దెబ్బలు వేసి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక తీసేసి అదే ప్యాన్లో మన ఉసిరికాయలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి 2-3 నిమిషాల పాటు సమయం పడుతుంది. చూడండి, ఈ విధంగా మన ఉసిరికాయల కొంచెం కలర్ మారింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని మన ఉసిరికాయలతో పాటు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే కట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంచుమించు మనకు ఉడికినట్టే. మన ఉసిరికాయ ఇప్పుడు మనం తొక్కు నూరుకోడిగి ఈ ఉసిరికాయ రెడీ అయినట్టే. ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ పసుపును వేసి దించేసుకోవాలి ఫ్రెండ్స్. 2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర చిన్న బుజ్జి రోల్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో 4-5 ఎల్లిపాయ దెబ్బలు వేసి దంచుకున్నాను. అలాగే మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి దెబ్బల్ని కూడా వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయను కూడా వేసి దంచుకుందాం. గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రైండర్లో చేసుకుంటే ఈ టేస్ట్ రాదు, మొత్తం ఫైన్ పేస్ట్లా అవుతుంది. బర్కర్ కూడా చేసుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ మాత్రం రాదు. అందుకోసమే ఎంత వీలైతే రోల్తోనే ఈ పచ్చడి చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం దంచిన ఈ ఉసిరికాయ పచ్చిమిర్చిని తీసేసి మిగతా ఉసిరికాయలు కూడా దంచేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అందులో మనం ముందు దంచినది కూడా వేసి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేను 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా అంతా కలిసేటట్టు ఒకసారి దంచుకొని తర్వాత తీసేసుకుంటే మన పచ్చడి రెడీ అయినట్టే. ఇది కేవలం 5 నిమిషాలలోపే రెడీ అయ్యే పచ్చడి. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తప్పగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి ఫ్రెండ్స్. మన తొక్కు రెడీ అయినట్టే ఇప్పుడు తీసేసుకుందాం. అలాగే స్టవ్ పై నేను పోపు చేయడానికి పోపు గిన్నె పెట్టాను ఫ్రెండ్స్. అందులో మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర ఆవాలు వేసి పోపు వేస్తున్నాను. అలాగే 4-5 వెల్లుల్లి దెబ్బలు దంచి వేసుకోవాలి. అలాగే 2-3 ఎండిన మిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోవాలి. మన పోపు అనేటట్టే ఈ పోపును మనం పచ్చడిలో కలిపేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్. ఫరిత్ కర్మాన్.